వైద్యం వికటించి 3 నెలల పాపు మృతి, రోడ్డుపై బైఠాయించి కుటుంబ సభ్యుల ఆందోళన, ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని స్టార్ కిడ్స్ ప్రైవేట్ చిన్నపిల్లల ఆసుపత్రిలో నాని అనే 3 నెలల పసికందు మృత్యువు పాలయ్యాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. మొదట ఆరోగ్యం నయమవుతుందని ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలని చెప్పగా దానికి తల్లిదండ్రులు ఒప్పుకున్నట్లు తెలిపారు. అయితే ఊపిరితిత్తులో నిమోనియా వచ్చిందని వెంటనే హైదరాబాద్ హాస్పిటల్ కు మెరుగైన చికిత్స కోసం తీసుకెళ్లాలంటూ చెప్పడంతో వారు కంగారు పడ్డారని, అప్పటికే 3 నెలల నాని మృతి చెందినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రస్తుతం వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ పసికందు మృతి చెందాడని ఆరోపిస్తూ షాద్నగర్ రామ్నగర్ కాలనీకి చెందిన తండ్రి రవీందర్, బంధువులు, స్థానికులు రహదారిపై ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళన విరమించడానికి ప్రయత్నిస్తున్నా వారు వినిపించుకోకపోవడంతో ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మా చెల్లె వాళ్ళ కొడుకు అబ్బాయికి లైట్గా నిమోనియా ఉండే, ఆడికి శ్రీనివాస హాస్పిటల్కి పోతే ఆ సార్ ఏమన్నాడు, ఇది మా హాస్పిటల్ ఇక్కడ పోయి అడ్మిట్ చేస్తామని చెప్పిండు. సరే సార్, మేము పోయినాం అడ్మిట్ చేస్తామని చెప్తే సార్ ఏమన్నాడు, పైసలు మాత్రం ఎక్కువ అవుతాయి, రోజుకి 20,000-30,000 దాకా అవుతాయి, రోజుకి 20,000-30,000 దాకా అవుతాయి అంటే సరే సార్, మా దగ్గర అంత బడ్జెట్ లేదు, మేము నీలపూర్ పోతామని చెప్పినాం. లేదు సరే అని నీలపూర్ పోతామని పోతే ఈ సార్ మళ్ళా ఇంకొక ఆయన అసిస్టెంట్ ఉంటాడు, ఆయన వచ్చి ఏం చెప్పిండంటే సరే బాబు నీలపూర్కి ఎందుకు పోతారు, ప్లాడ్ మాత్రం యాక్టివ్గా ఉన్నాడు, నీలపూర్కి ఎందుకు పోతారు, ఈయన ట్రీట్మెంట్ ఇస్తాం సార్, కూడా శ్రీనివాస్ సార్ కూడా హాస్పిటల్ ఆయన ఫోన్ చేసింది మాకు, మీరు తెలుసులో అంటారు కదా డైలీ ఆడిపోతారు కాబట్టి ఇలా చూసాం తక్కువ చేసుకుంటాం, ఈ రోజు మాత్రం మీకు 22,000 అయితే ఛార్జీ, రేపు మాత్రం మీకు 10,000-12,000 లోపు అయితే 2 రోజుల్లో మీ బాబు కోలుకుంటాడు, ఏమైనా ఉంటే మళ్ళీ 5 డేస్ కోర్స్ ఇస్తాము తక్కువ అయితే అని చెప్పిండు. సరే అంటూ మేము అడ్మిట్ చేసినాం, అడ్మిట్ చేసిన 1 గంటకే పిల్లాడు బాగా ఏడుస్తుండు, సూదులు పెట్టి ఉండి ఇంజక్షన్ ఇచ్చారు, సిరప్లు కూడా రాసిచ్చాను, ఇది ఏమని ఒక గోలు వేసినాం పిల్లానికి, సన్నగా వేసి పాలలు కలిపి గోలు వేసినాం, గోలు వేసిన తర్వాత ఇంజక్షన్ ఇచ్చాడు, ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత పిల్లాడు బాగా ఏడుస్తుండు, బాగా ఏడుస్తుంటే మేమనుకున్నామంటే మేడం చెప్పి సిస్టర్ ఉంది, సిస్టర్ వాళ్ళు ఫోన్లో వచ్చుకుంటూ వాళ్ళు ఉంటారు, పిల్లలందుకు సొయ్యి లేదు, వాళ్ళకు ఇద్దరే ఉంటారు మా దాంట్లో ఐసులా, ఒక ఆయన బాబు ఉన్నాడు, ఒక మా చెల్లె వాళ్ళ బాబు ఉన్నాడు, నేను పోయినా మా బామారుది నేను పోయినా పోతే ఆ సిస్టర్ సిస్టర్ ఫోన్ ఎత్తుకుంటారు, పిల్లాడు బాగా ఏడుస్తుండు, మా చెల్లె అనేది సిస్టర్ బాగా ఏడుస్తుంది కదా పాలిస్తామా పాలిస్తాం అంటే మాకు తెలియదా మనం చెప్పమ్మా పాలిస్తే అసలు ఇవ్వదు పాలని చెప్పింది, నేను పోయి అడిగిన సిస్టర్ పాలిస్తాం సిస్టర్ అంటే వద్దు పాలు ఇవ్వకూడదు అని చెప్పింది, మా బామ్మది అడిగిండు, మా బామ్మడు రానివాడు పాలిస్తామంటే అసలు పాలను ఏనిసలే పిల్లాడు బాగా మినిమం 1 గంట 1/2 గంట 30 గంట ఏడ్చిండు, పిల్లాడు బాగా ఏడ్చిండు, బాగా ఏడ్చి అసలు పాలు ఇవ్వకూడదు అంటే బాగా పిల్లాడు ఏడ్చి 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 ఏడ్చిండు, అసలు ఇంజక్షన్ నర్సనే ఉంది ట్రీట్మెంట్ నర్సనే ఉంది ఇంజక్షన్ ఏడ్చేసి ఒకరికి సైలెంట్గా అయిపోయింది మనిషి, సైలెంట్ అయిపోతే సిస్టర్ వచ్చి మా పల్స్ రేట్ కూడా చాలా తగ్గినాయి, మా బామ్మది ఉండి సిస్టర్ మీరు ఫోన్లో వచ్చుకుంటారు పల్స్ రేట్లు కూడా చాలా తగ్గినాయి అది చెప్పండి, డైరెక్ట్ పోయి సార్ పెద్దసారి కూడా చెప్పారు, పెద్దసారి ఎమర్జెన్సీ తీసుకొని ఐసీలో పోయిండు ఇట్లా పుష్ చేస్తే ఉండరు, ఇప్పుడు ఇప్పుడు చెప్పారు మాకు చచ్చిపోయిన పిల్లాడని, ఇంతవరకు చెప్పే చెప్పలేరు, ఫస్ట్ కానిస్టేబుల్ సార్ వచ్చారు, కానిస్టేబుల్ వాళ్ళు చెప్పి మీరు వద్దు రూస్ చేయలేదు అన్నారు, తర్వాత పిల్లని తీసుకొని డైరెక్ట్ లోపలికి పోయారు, మమ్మల్ని రానిస్తలేరు, పిల్లాడు చచ్చిండ్రా బతికినా అసలు తెలియదు, వచ్చి వచ్చి పిల్లని వచ్చి ఇప్పుడు చెప్పారు పిల్లాడు చనిపోయినాడు కదా రక్తం పిల్లని ఎత్తుకుంటే ఇంత రక్తం పోతుంది లోపల అసలు చెప్ప చెప్పలేదు, వీళ్ళు మాకు న్యాయం చేయాలి మా పిల్లాడు మాకు తెచ్చియాలని చెప్పి మీకు ఒకటే మాట చెప్తున్నాను డాక్టర్ల దగ్గర నుంచి. మా బాబు అయితే 2 గంటల మధ్యాహ్నంలో మేము హాస్పిటల్కి వచ్చినాం, మా బాబు మంచిగానే ఉండి లైట్గా ఏదో ఎదలలో నిమ్మోని వచ్చింది అన్నట్టు ఈ హాస్పిటల్కి తోలుకొచ్చినాం, హాస్పిటల్కి తోలుకొస్తే వాళ్ళ డాక్టర్లు పైన 50,000 అని ట్రీట్మెంట్ చేస్తామన్నారు, మాకు 50,000 మా వల్ల కాదు సార్, మేము ఏరే హాస్పిటల్కి మైబ్నార్ పోనా లేకపోతే హైదరాబాద్ కన్నా పోయి చూపెట్టుకున్నామంటే వాళ్ళు కిందికి వచ్చి మళ్ళీ మా బండికాడికి వచ్చే వరకు మళ్ళీ వాళ్ళ డాక్టర్లు ఫోన్ చేసి పిలిచిండు, ఫోన్ చేసి పిలిచి సరే 50,000 ఏమొద్దు మాకు 30,000 ఇస్తారని ట్రీట్మెంట్ చేస్తామని సరే అన్న, సరేగా అంత దూరం ఎందుకు మాకు తీసుకున్నట్టు బాబుని జాయిన్ చేసినాం, జాయిన్ చేస్తే బాబు కాడ ఇవ్వలేదు ఇద్దరు నర్సులు కూర్చుండు అంతే, మేము లోపల మాకు ఆడ వైట్లో గ్లాస్ ఉంటుంది బాబుని పెట్టిన కాడ గ్లాస్ ఉంటుంది మా మొత్తం మాకు కనబడుతుంది, బాబుకు ట్రీట్మెంట్ ఇలా డాక్టర్లు ఇలా ఇద్దరు నర్సులు కూర్చుండు, ఆడ మొత్తం బాబు పల్స్ రేట్ పడిపోతే మేము చూసినాం ఇట్లాంటి పల్స్ రేట్ పడిపోతుంది చూసుకోమంటే అప్పుడు వాళ్ళు వచ్చి చూసి గుండెల మీద ఎదల మీద ఒత్తుతున్నాడు ఆయన, అప్పటి వరకు అలా పోలీసులు వస్తూనే ఉండరు అని ట్రీట్మెంట్ చేస్తా ఆయన పోలీసులు ఎందుకు వచ్చినాయని మధ్యన మాకు భయం అనిపించింది వీళ్ళు పోలీసులు ఎందుకు వస్తారని, అంతవరకు మనలో అంతా వచ్చి కొంచెం ధర్న పెట్టినాం మాకు న్యాయం జరగాలని ధర్న పెట్టినాం ఇంతే.